ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి వర్షిని తన నోటితోటే నిజమంతా చెప్పేయడంతో మను దాని గురించి అగ్గి మీద అయిపోతాడు కృష్ణ ఇంత జరుగుతున్నా నాతో నువ్వు ఒక్క మాట ఎందుకు చెప్పలేదు అని నిలదీస్తాడు కృష్ణని ఏవండి ఇప్పుడు మీరు ఆవేశపడద్దు అసలే మీకు వంటి నిండా గాయాలు ఉన్నాయి దీని గురించి తర్వాత మీతో మాట్లాడతాను ఇప్పుడు ఏమీ జరగలేదు దాని గురించి మీరు ఎక్కువగా బాధపడద్దు అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటే చూడు కృష్ణ ఇప్పటి నా దేహానికి మాత్రమే గాయాలయ్యాయి ఆ నొప్పులు నాకు బాధించట్లేదు కానీ ఇప్పుడు నా చెల్లి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్న ఆ వర్షిని చేసిన పని గురించే నా గుండెల్లో గాయమైంది ఆ గాయానికి మందులేదేమో అనిపిస్తుంది అని బాధపడతాడు ఇక కృష్ణ మనతో మనోగారు దీని గురించి తర్వాత మాట్లాడతాను అని చెప్పాను కదా మీరు ఈ విషయాన్ని వదిలేయండి అని అంటే ఎలా వదిలేస్తాను చెప్పు ఇంత పని వర్షిని చేస్తుందంటే నేను నమ్మలేకపోతున్నాను సూర్య కాబట్టి మంచివాడయ్యి మళ్ళీ తనని ఇంటికి రప్పించాడు వేరేవాడు ఇంకెవరైనా ఉంటే ఆ స్థానంలో నా చెల్లి జీవితం ఏమిటి అసలైనా ఆ ఉదయ్ లాంటి నీచుణ్ణి నమ్మినందుకు తనకి పీటల మీద పెళ్లి కూడా ఆగిపోయింది అప్పుడు నువ్వు అలాగే అమ్మ ఇద్దరు కలిసి వర్షిని జీవితాన్ని ఒక దారిలో పెట్టారు ఆ సూర్య మంచివాడు కాబట్టే పెళ్ళి కూడా చేసుకున్నాడు ఇక తన మంచితనాన్ని ఆసరాగా చేసుకొని నా చెల్లి ఇంతటి ఇంతటి తప్పుడు పనికి ఒడిగడుతుందని అస్సలు అనుకోలేదు తనని మీరు క్షమిస్తారేమో కానీ నేను క్షమించను అని అంటాడు మనోగారు దయచేసి అలా మాట్లాడకండి తను చిన్నపిల్ల తెలుసో తెలియకో అలా చేసింది అని అంటే కృష్ణ ఇంకా తనని వెనకేసుకొస్తావేంటి తను చిన్నపిల్ల పెళ్ళైనాక అన్నీ భర్తే కదా ఆ విషయం తనకి తెలియదా అమ్మ తనకి అవే నా నేర్పించింది అసలు అలా చేసింది అని నాకు అప్పుడే చెప్పి ఉంటే నేను అక్కడే వదిలేసి వచ్చేసేవాడిని నాకెందుకు చెప్పలేదు అని బాధపడుతూ ఉంటే మీరు అలా మాట్లాడద్దు మనుగారు తప్పు ఉప్పులు అనేవి మానవ సహజం ఎవరైనా తెలుసు తెలియకో కథ చేస్తారు ఇలా జరుగుతుంది అని ముందే తెలిస్తే ఆ తప్పు ఎందుకు చేస్తారు చెప్పండి అసలైనా ఆ ఉదయ్ ఒక మూర్ఖుడు తను కావాలని వర్షిణిని డ్రాప్ చేశాడు వర్షిణిని మాయ మాటలు చెప్పి ఇంటికి రప్పించుకున్నాడు ఇక్కడ మీరు ఆలోచించాల్సింది వర్షిణి గురించి కాదు వర్షిని చేసిన తప్పు గురించి కాదు ఆ ఉదయ్ చేసిన ట్రాప్ గురించి వాడి కుట్ర గురించే మీరు ఆలోచించాలి అని తనని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్న ఇక మనం మాత్రం కోపంతో నువ్వు నా చెల్లివైనందుకు సిగ్గుపడుతున్నాను రక్తం పంచుకు పుట్టినందుకు నా రక్తం మీదే నాకు అసహ్యంగా ఉంది ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించద్దు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వర్షిని దగ్గరికి కృష్ణ వచ్చి కృష్ణ వర్షిని నువ్వు బాధపడకు మీ అన్నయ్య కోపం ఊరికే పోతుంది ఆ కోపం ఎంతోసేపు ఉండకుండా నేను చేస్తాను కదా అని అంటే లేదు కృష్ణ లేదు నేను చేసిన తప్పు ఎంత పెద్దదో నాకు ఇప్పుడే అర్థమైంది ఆ తప్పు కొంతమంది ప్రాణాలని బలి లాగా జరగబోయేది ఏ దేవుడు రక్షించో ప్రాణాలతో బయటపడ్డారు కానీ లేదంటే ఆ ఉదయగాడు అనుకున్నంత చేసేగాడు ఇదంతా నా వల్లే నిజంగా నా తప్పుకి అసలు క్షమాపణ లేదేమో అని బాధపడుతూ ఉంటే నువ్వు బాధపడద్దు ఇంటి ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదు చెప్పాను కదా అనేవి మనుషులే చేయగలుగుతారు జంతువులు చేయరు ఇది తప్పు అని నువ్వు తెలుసుకున్నావు కాబట్టే ఇలాంటి తప్పు మళ్ళీ జీవితంలో నీ కంఠంలో ప్రాణం ఉండగా ఎప్పుడు చేయవన్న నమ్మకం నాకు ఉంది అదే నమ్మకాన్ని మీ అన్నయ్యలో కలిగిస్తాను మళ్ళీ మీ అన్నా చెల్లెలని నేను కలుపుతాను నువ్వు బాధపడద్దు అని అంటుంది అంటుంది కృష్ణ ఇక తర్వాత వర్షిని అలాగే బాధపడుతూనే ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన రాసి మంచం మీద పడుకొని హర్ష గురించి ఇలా అనుకుంటూ ఉంటుంది నేను పడిపోయినట్టు నటించి భలే మంచి పని చేశాను కదా అసలు సూర్య హర్షకి నా మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలని ఓ చిన్న తమాషా చేశాను అందరూ కూడా భయపడిపోయారు ముఖ్యంగా హర్ష గారు విపరీతంగా భయపడిపోయారు నా మీద ఎక్కడ లేనంత ప్రేమ చూపించారు కోసమే అలా నటించాను లేదంటే నేనెందుకు పడిపోతాను అని అంటూ ఉంటుంది మనసులోనే ఈ ప్రేమ నాకు జీవితాంతం కావాలి నేను ఎన్ని తప్పులు చేసినా హర్ష గారు నన్ను క్షమించి ఆయన మాత్రం నన్ను ప్రేమించేలాగే ఉండాలి ఈ ప్రేమ ఈ ఆనందం ఈ సుఖం ఈ సంతోషం నా ఒక్కదానికి మాత్రమే దక్కాలి కృష్ణకి దక్కకూడదు భర్త ప్రేమ తనకి దక్కకూడదు ఇంకా ఇంకా వాళ్ళని దూరం చేయాలి మొత్తానికైతే ఏదో జరిగిందనే తెలుస్తుంది అది పెద్ద విషయం అనే తెలుస్తుంది కానీ బయట పెట్టట్లేదు పోనీలే వాళ్ళు ఎలా చేస్తే నాకెందుకు చావడమే కదా ముఖ్యం వర్షిని ఈ నాకు నిజం చెబితే ఎంత చెప్పకపోతే ఎంత ఎలాగో ఇంట్లో తనకి స్థానం లేదు ఇక వర్షిని జపం చేసే ఆ కృష్ణకు కూడా ఈ ఇంట్లో స్థానం లేకుండా చేయడమే నా లక్ష్యం కదా అని అను ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉండగా ఇంకొక పక్కన వర్షిని భోజనం చేయకుండా బాధగా ఏడుస్తూ ఉంటుంది ఇక మను తనని దూరం పెట్టినందుకు అది చూసి నా కృష్ణ దగ్గరికి వస్తుంది భోజనం పట్టుకొని ఏంటి వర్షిని భోజనం మానేసావు మీ అన్నయ్య కోపం ఎంతటిది చెప్పు నేను చెప్పాను కదా తన కోపం పోగొడతానని నువ్వు ఇలా భోజనం ఎలా అని అంటే ఏ రోజు అన్నయ్య నాకు ఒక్క మాట కూడా అనలేదు ఇప్పుడు అన్నాడని నాకు బాధ లేదు కానీ నేను చేసిన తప్పే నేను తలుచుకుంటే నాకు తిండి మీద కానీ దేని మీద కానీ ధ్యాస లేకుండా పోయింది ఇదంతా నా వల్లే అసలైనా ఆ ఉదయగాన్ని నమ్మి నేను ఇల్లు విడిచి వెళ్లకుండా ఉండాల్సిందే అని బాధపడుతూ ఉంటుంది ఇక అదంతా గమనించిన రాసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదా విషయం ఈ వర్షిని చేసిన పనికి ఇప్పుడు మనో కృష్ణ ఇబ్బంది పడ్డారా అంటే కావాలనే ఇల్లు విడిచి వెళ్ళిపోయిందా చెప్తా ఈ కృష్ణ దాన్ని క్షమిస్తుందేమో కానీ నా అన్న భార్య ఇలా చేయడం అస్సలు నేను క్షమించను కడిగి పారేస్తా అని చెప్పి తిన్నగా కోపంతో వర్షిని దగ్గరికి వస్తుంది ఏ వర్షిని నీకెంత ధైర్యం ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి సిగ్గని పెంచట్లేదు అసలు నువ్వు ఆడదానివేనా మా అన్నయ్య చేతకాని వాడనుకుంటున్నావా అసలు ఇలా చేయటానికి తను ఊరుకుంటాడేమో ఇంటి ఇంటి ఆడపడుచుక నేను నేను క్షమించను నిన్ను నేను ఇంటికి రానివ్వను వెంటనే అమ్మకి ఈ విషయం చెబుతాను నీకు సూర్యకి విడాకులు ఇప్పిస్తాను ఇంత భరితెగిస్తావని అనుకోలేదు అని రాసి వర్షిణిని ఆడిపోసుకుంటూ తిడుతూ ఉంటుంది ఇంకా వెంటనే కోపంతో కృష్ణ రాశి మీదకి చెయ్యెత్తబోతుంది ఇక తమాయించుకొని చెయ్యి వెనక్కి తీసేస్తుంది అక్క వైపోయావు కాబట్టే నేను క్షమిస్తున్నాను నీ వంటి మీద దెబ్బ వేయాలంటే నాకు పెద్దరికం గుర్తొచ్చి ఆగిపోతున్నాను ఏ తప్పులనేది వర్షిని మాత్రమే చేసిందా నువ్వు చెయ్యలేదా చెప్పు పెళ్లి కాకముందు డబ్బుంది అని చెప్పి మోసం చేసి ఒక ఆడపిల్ల గొంతు కోసి పెళ్లి పిట్టల మీద పెళ్లి ఆపేసి ఆ స్థానంలోకి నువ్వొచ్చి హర్ష గారితో నువ్వు కలిసి ఉండడం లేదా అది తప్పు కాదా నువ్వు చేసిన తప్పుని హర్షగా హర్ష గారు క్షమించలేదు ఆ తరువాత ఆయన్ని బ్రతిమాలి తప్పులనేవి ఎవరైనా చేస్తారు అని బ్రతిమాలిన తరువాత మళ్ళీ నీతో కలిసి ఉంటున్నారు నీకొక న్యాయం వేరే వాళ్ళకి ఒక న్యాయమా తప్పు నువ్వు చేయొచ్చు ఆ తప్పు ఒప్పైపోతుంది కానీ వర్షిని చేసిన చిన్న తప్పుని తనని అన్నన్ని అంటానికి నీకు ఎలా ఒప్పింది ఇంటి ఆడపడుచుని అనే మాటలు ఇవేనా వర్షిని తప్పు చేయలేదు ఆ మోసగాడు కావాలని అవకాశాన్ని అలా తీసుకున్నాడు అలాంటి వాడని తెలిస్తే వర్షినినే కాదు ఏ ఆడపిల్ల అలాంటి వాడిని ప్రేమించదు ఆ మోసగాడు అని తెలిసింది కాబట్టే వాడు చిటికిన వేలు టచ్ చేసినా వాడి చంప మీద కొట్టి వాడి ముఖం మీదే ఉమ్ము ఊసి వచ్చేసింది ఏ తప్పు చేయని వర్షినిని అన్నన్ని అనడానికి నీకు నోరెలా వస్తుంది తప్పు వర్షిని తెలుసుకుంది అన్నయ్య తన ప్రాణంగా ఇప్పుడు తను ప్రేమిస్తుంది ఆ ప్రేమ నీకెందుకు కనిపించట్లేదు అని రాశిని బాగా తిడుతుంది కృష్ణ ఆయన ఎవరిని బెదిరిస్తున్నావు చెప్పు అన్ని నీకు తెలిస్తే సరిపోదు తెలియాల్సిన వాడికే తెలిసింది సూర్య అన్నయ్యకే అంతా తెలిసినా కూడా తనని భారీగా తను స్వీకరిస్తున్నాడు విడాకులు ఇవ్వాలని అనుకోవడం లేదు అలాంటి వాడికి లేని బాధ మధ్యలో నీకెందుకు అని రాశికి కృష్ణ చాలా బాగా గడ్డి పెడుతుంది నోరు పెగల్లేని రాసి అలాగే నోరు మూసుకొని కూర్చుంటుంది ఇది ఈ రోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతోంది వర్షిణి గురించి అన్నన్ని మాటలన్న కృష్ణ మీద పగ సాధించాలనుకుంటుందా రాసి మరి తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పాలనుకుంటుంది ఎలా తనని ఇబ్బంది పెట్టాలనుకుంటుంది మరి ఆ ఇబ్బందులన్నిటినీ కృష్ణ రాశికి ఎలా తిప్పి కొట్టబోతోంది అన్నది చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది